ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగం యహను సువార్త నాలుగు అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై వచనాలు ఈరోజు మన ధ్యాన అంశం నీవు మొదట ప్రభువుని ఎరిగి మరి ఒకరిని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చుటయే నిజమైన విశ్వాసి లక్షణం చూడండి ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు చదువుకుందాం ఇక్కడ ఇరవై ఐదో వచనములు ఆ స్త్రీ అంటే సమరయ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని ఎరుగుదను ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పెను ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడు చూచి ఆశ్చర్యపడి కానీ నీకేమీ కావాలనని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడను అడగలేదు ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుషుని చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి దేవుని బిడ్లారా మనం చదివిన ఈ భాగంలో గమనించాల్సిన విషయం సమరయ స్త్రీ యేసుప్రభు ఎవరో కనుగొన్నది యేసుప్రభు ఎవరు ఆత్మదాహం తీర్చేవాడు యేసుప్రభు ఎవరు ఆత్మకు రక్షణ ఇచ్చేవాడు యేసుప్రభు ఎవరు మా మన పాపాన్ని ఒప్పింపచేసి మన పాపాన్ని కడిగివేసేవాడు యేసుప్రభు ఎవరు నిజమైన శాంతి నెమ్మది ఆదరణ ఇచ్చేవాడు ఈ సమరయ స్త్రీ ఎంతో కాలం పాపముతో నిండిన హృదయముతో సమాజంలో విలువ లేకుండా బతుకుతున్న ఈమెని గుట్టును రట్టు చేసి పాపాన్ని బట్టబయలు చేసి హృదయాన్ని పటాపంచలు చేసి ఆయన రక్తములో కడిగి ఆయన జీవముతో కడిగి ఆ జీవజల ఊటతో ఆత్మకు నిత్య జీవమిచ్చి దేవుని బిడారా ఇక్కడ రక్తంతో కడిగంటే అప్పుడుకి యేసూప్రభు చనిపోలేదు కదని డౌట్ వస్తుంది చూడండి ఆనాటి బలులన్నీ కూడా భవిష్యత్తులో యేసుప్రభు బలియాగానికి గుర్తు అది మర్చిపోవద్దు ఓకే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఆమె యేసుప్రభును ఎరగగానే వెంటనే కొండ విడిచింది నీవు నేను మన హృదయంలో ఆయన్ని అనుభవించినప్పుడు మనం చేసే మొదటి పని మనం ఇంతవరకు ఏది దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నామో దాన్ని విడిచిపెట్టుటే నిజమైన రక్షణకు నిదర్శనం జక్కయ్య అదే చేశాడు అన్యాయంగా తీసుకున్న సొమ్ము నాలుగు గంటలు ఇచ్చేస్తానన్నాడు అది రియల్ రిపెంటెన్స్కు నిదర్శనం రక్షణ ఆనందానికి నిదర్శనం మనసుకు నిదర్శనం పశ్చాత్తాపానికి నిదర్శనం పరలోక రాజ్యానికి మనము వారసులు మండడానికి నిదర్శనం దేవుని బిడలారా ఇక ఆలస్యం ఎందుకు నీ జీవితంలో ఇప్పుడే ప్రభువా నిన్ను ఎరిగే నేత్రాలు నాకి నిన్ను చూసే నేత్రాలు నాకి నిన్ను అనుభవించే హృదయం నాకి నిన్ను రుచి చూసే హృదయం నాకి నేను స్పర్శించే హృదయం నాకి నిన్ను అనుభవించే హృదయం నాకి ఇప్పుడే నిన్ను అనుభవించి నన్ను ఇంతవరకు పట్టి పీడిస్తున్న ఈ బలహీనతల నుంచి నన్ను విడిపించు అని నువ్వు ఇతరులకి సాక్ష్యం చెప్పి ప్రభువు దగ్గరికి తీసుకొచ్చే సాక్ష్య జీవితం ఇప్పుడే ప్రభు నీకు ఇవ్నుగాక ప్రార్థన చేసుకుందామండి ప్రేమ కలిగిన ప్రభువా నిన్ను ఎరిగినప్పుడు పాపాన్ని విడిచిపెడతాం పాపాన్ని విడిచిపెట్టినప్పుడు సాక్షి జీవితం ఉంటుంది సాక్షి జీవితం ఉన్నప్పుడు ఆ నేకులు నీ అద్దకు తీసుకొస్తాం అలాగా నీ బిడ్డలను దీవించి నీ వైపుకు తిప్పమని యేసుక్రీస్తు నామం అడుగుచున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్